అజయ్ టికెట్ లోకేగా ఆ ఓకే సరిగ్గా 3:20 కి రిపోర్టింగ్ టైం అజయ్ సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉందిరా 24 గంటలు నిన్ను స్వప్న అప్పచెప్పాలని ఓబుల్ రెడ్డి మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చాడు మీ నాన్న మమ్మల్ని కూడా స్టేషన్ పిలిపించి చాలాసేపు ఇంటర్గేట్ చేశారు రా మామ మాకు తెలియదు ఎంత ముత్తుకున్నా వినలేదు 4 పీట్లు కూడా పీకాడు ఓ పక్క పోలీసులు మరో పక్క ఓబుల్ రెడ్డి మనుషులు సిటీ మొత్తం వాళ్లే మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు అసలు ఈ అమ్మాయిని ఈ టైంలో ఎయిర్పోర్ట్ కాదు ముందు అసలు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళటమే చాలా కష్టం రా మన మూమెంట్స్ అన్ని కూడా వాళ్ళు కంట కనిపెడుతూనే ఉంటున్నాను నానుమానం వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా హై లెవెల్ లో ఉంది దాంట్లో డౌట్ లేదు మన జాగ్రత్త మనం ఉండాలి ఇవి మీ దగ్గర ఉంచండి మీ నలుగురు కూడా ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండే తిరిగి మనందరం 3 గంటలకు ఎయిర్పోర్ట్ లో కలుద్దాం ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరాలి నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఎందుకో చాలా బాధగా ఉంది చాలా తక్కువ రోజుల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం అవును నువ్వు అమెరికాలో ఏం చదువుతావు ఏమో వెళ్ళాక డిసైడ్ చేయాలి మళ్ళీ ఎప్పుడొస్తావు తెలీదు వస్తావా అసలు ఏమో ఆ చదివేదే నువ్వు ఇక్కడే చదవచ్చు కదా ఏంటి ఏడిపించేస్తున్నావా శుభవాన్ తన చదువు కోసం విదేశాలు వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి లాలీపాప్ కావాలా నేను ఒక్కదానే కాదు తను కూడా ఏడుస్తుంది కావాలంటే చూడు ఏంటి నీకు కూడా లాలీపాప్ కావాలా అదే కదా మన టాలెంట్ నువ్వు ఎవరినైనా ఏడిపించగలవు మరి నీ టాలెంట్ ఏంటి ఎవరిని అర్థం చేసుకోకపోవటమా కాదు ఎవరికి అర్థం కాకపోవడం నా ఉద్దేశం నేను వెళ్ళిపోతున్నాను కదా బాధ కలేదా బాధే ఉంది సంతోషించాల్సిన విషయమే కదా నాకైతే చాలా బాధగా ఉంది మిమ్మల్ని మీ ఇంటిని ఫ్రెండ్స్ని విడిచిపెట్టాలంటే నా వల్ల కావటం లేదు అలా అయితే నాకు కూడా బాధగానే ఉంది నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ఈ చేజ్లు టెన్షన్లు అడ్వెంచర్లు ఏముండవు కాకపోతే నేషనల్ కప్ ఒకటి ఉంది ఇప్పుడు ఇంత టెన్షన్ నీ కబుర్లు అవసరం నీకు కావాల్సిన బట్టలని దీంట్లో ఉన్నాయి రాత్రి ఏం తిన్నట్లేదు కదా తింటాను కూడా దీంట్లో ఉన్నాయి నువ్వు త్వరగా బట్టలు కూడా మార్చుకుని వచ్చి రే కింద సెక్యూరిటీ డ్యూటీ మార్క్ ముందు మనం ఇక్కడి నుంచి చెక్కాలి